చాలా బాధాకరమైన సంఘటన. చెప్పడానికి కూడా సిగ్గుపడే సంఘటన. మనకే ఈ బాధ ఉంటే తల్లిదండ్రులకు ఇంకా ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నాగుల్ షరీఫ్, శ్రీమతి నాగుల్ బి. నాగుల్ షరీఫ్ అయితే ఇక్కడ లేడు, యాత్రకు వెళ్ళాడు, ముంబైలో ఉన్నారు. ఇది తెలిసిన తర్వాత ఆ విషయం కూడా చెప్పకుండా పాపకు బాగలేదని చెప్పి ఆయన పిలిపించే పరిస్థితి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా నేను తొలి రోజే చాలా బాధపడ్డాను. ఇది నీచమైన నేరం, ఇన్హ్యూమన్ కూడా. ఇలాంటివి నాగరిక ప్రపంచం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ నేను ఒకటే చెప్పాను, ఎక్కడున్నా ఇమ్మీడియట్గా పట్టుకోమని పోలీసులకు ఆదేశించాను. డీజీ గారు, అదే మరి ఇక్కడ డీఐజీ, ఎస్పీ అందరినీ కూడా యాక్టివేట్ చేశాం. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ ఆధారంగా చూసుకొని 17 టీములు కాన్స్టిట్యూట్ చేశాం. 17 టీములు కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా జల్లెడ పెట్టే పరిస్థితికి వచ్చారు, స్కానింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ప్రజా చైతన్యం రావాలి, ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి. ఎవరైతే ఇలాంటి నీచులు ఉన్నారో, అలాంటి నీచమైన నేరాలు చేసే వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. అదే మరిగా ప్రతిఘటించే పరిస్థితి రావాలి. అదే సమయంలో మనం చేసిన పని చూసిన తర్వాత నేను 2 రోజులు కూడా మళ్ళా సమీక్ష చేశాను, చాలా క్లియర్గా అడిగాను. అయితే అదే సమయంలో మధ్యాహ్నానికి నాకు సమాచారం వచ్చింది, ఆ రోజు అతను ఊరేసుకొని చనిపోయారని, ఆత్మహత్య చేసుకున్నారని. ఏది ఏమైనా ఈ సంఘటన చాలా తీవ్రంగా కలచివేసింది. ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడానికి వీలు లేదు. ఎవరైనా ఇలాంటి సంఘటనలో పాల్పడితే అదే వారికి చివరి రోజు ఈ భూమి మీద. ఆ విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2వ విషయం, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో నివసించడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి మృగంగా బతికడానికి వీలు కాదు. నేను ఈ సందర్భంగా ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరగాలి, మామూలుగా కూడా కాదు, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. మనుషుల్లో ఒక మానసిక పరివర్తన రావాలి. అదే సమయంలో ఇంకొక పక్క భయం కూడా ఉండాలి. ఏదో ఒక సంఘటన చేసి తప్పించుకుంటాం, ప్రాణంతో బయటపడతాం అన్నప్పుడు మనిషి ఓసారి మృగం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అట్ట కాకుండా ఇది ఏదైనా జరగరాని జరిగితే ఇంకా మన జీవితంలో మనకు ఉండదు, మనం బ్రతకం బ్రతకలేము అనే ఫీలింగ్ వస్తే కంట్రోల్లోకి వస్తారు. అందుకే దీన్ని మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకురావడానికి సోమవారం సాయంత్రం నేను ఇది చేస్తున్న రాష్ట్రం అంతా చేయమన్నాను. అప్ టు పోలీస్ స్టేషన్ వరకు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో చేయమన్నాం. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రదర్శన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ నీచమైన నేరాలని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేరు కూడా ఈ కార్యక్రమానికి, ఏదైతే మన ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం, ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే కార్యక్రమం కింద శ్రీకారం చుడుతున్నాం. ఇది ప్రారంభం మాత్రం. ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. రాజకీయ పార్టీని పిలుస్తున్నాం, ప్రజాప్రతినిధులు పిలుస్తున్నాం, మీడియా ఉంటారు, పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు,
ఇంకొక పక్కన ప్రజలు కూడా చైతన్యవంతులై రావాలి. రైతులు కానీ, అసోసియేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ అందరిని రమ్మంటున్నాం. అందరం కూడా దీన్ని జయప్రదం చేసి రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల మనం ఒకసారి చూస్తే టెక్నాలజీ రావడం కానీ, ప్రజల్లో పరివర్తన రావడం కానీ విచ్చలవిడితనం వస్తూ ఉంది. కొంతమంది ఆంబోతులుగా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నారు. వాళ్లకు భయం ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఎక్కడికక్కడ పిల్లల్లో కూడా చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడాను. అంతవరకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎయిడ్స్ అంటే అది ఒక భయంకరమైన భూతం, లేకపోతే సెక్స్ గురించి మాట్లాడకూడదు, కాబట్టి దీని గురించి మాట్లాడక తప్పని అందరూ అనుకునే సమయంలో నేను బోల్డ్గా ఆ రోజు చెప్పింది, మీరందరూ కూడా సైలెన్స్ బ్రేక్ చేసి ఎయిడ్స్ గురించి మాట్లాడండి, ఏ విధంగా ఎయిడ్స్ స్ప్రెడ్ అవుతుంది చెప్పమని కూడా ఆ రోజు చెప్పాను. ఈరోజు ఇదే సంఘటన చివరి సంఘటన కావాల్సిన అవసరం ఉంది. చివరి సంఘటన కావాల్సిన అవసరం ఉంది. అలాంటి చైతన్యం ప్రజల్లో రావాలి. అదే సమయంలో చైతన్యం ఎంత ముఖ్యమో కఠినంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా తప్పు చేసి తప్పించుకుంటే ఇష్టానుసారంగా చేస్తారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినాతి కఠినంగా కానీ వ్యవహరించగలిగితే భయం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాము. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఎవరన్నా ఇలాంటి సంఘటన చేస్తే స్పెషల్ కోర్టు పెడతాం. వాళ్లకు ఉరి తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరం ఎవరు చేసినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఇటీవల ఇవి కూడా ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. టెక్నాలజీ వస్తూ ఉంది. ఈ టెక్నాలజీలో కొంతమంది బ్లూ ఫిల్మ్స్, ఫోర్న్ ఫిల్మ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవి ఈజీగా అవైలబుల్ అయ్యి ప్రతి ఒక్కరు చదువు చూసుకొని అక్కడి నుంచి మనుషుల్లో మీకు ఒకసారి కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఏ విధంగా నియంత్రణ చేయాలి, ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి, దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సంఘటన పట్ల నేను చాలా తీవ్రంగా స్పందిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మాత్రం అది లాస్ట్ సంఘటన, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ భూమి మీద ఉండరు. అదే మరి దీన్ని రాజకీయాలు చేయడం కూడా నీచం, చాలా దుర్మార్గం. రాజకీయాలు ఇలాంటి సంఘటనల పట్ల రాజకీయాలు చేయడం, నీచంగా ప్రవర్తించడం, మీకు చేతనైతే మీరు కూడా సహకరించి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. కానీ మీరే బురదలో ఉండి మీరే ఆ బురద తల్లే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. మొన్నే వచ్చినప్పుడు మీరందరూ చూస్తారు అక్కడ ఫ్లెక్సీలన్నీ పెట్టుకొని ఆ ఫ్లెక్సీలో వీళ్ళని స్వాగతం పలికిన కుటుంబం తిరిగి వేరే వాళ్ళ పైన బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కలుషితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, ఇట్లా తప్పుడు పనులు కూడా చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు చూస్తున్నారు బుకీలుగా తయారు కావడం, అక్కడ మొత్తం ఇవి చేయడం, లేకుంటే తప్పుడు పనులు చేయడం, నేరాలు చేయడం, మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఈ ప్రభుత్వంలో ఆటల సాగు. మత సామరస్యాన్ని కాపాడాను, మత ఘర్షణలు పూర్తిగా అణిచివేశాను. అదే మరి ఫ్యాక్షన్ పాలిటిక్స్ పూర్తిగా ఎక్కడా లేకుండా పాచిపెట్టాం. తీవ్రవాదులు కూడా నేను ఈ సమస్య మంచిది కాదని నేను గట్టిగా ఫైట్ చేస్తే నా ప్రాణాన్ని ఆ రోజు నా మీదనే అటాక్ చేసే పరిస్థితి వచ్చారు. 25-26 క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేశారు. దానికి కూడా నేను భయపడలేదు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. క్వశ్చన్ అది కాదు. ఇక్కడ ఇలాంటివి జరిగినప్పుడు ఏదైనా చూస్తే ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం, తప్పుడు పనులు చేయడం, ప్రజాహితం కోసం పనిచేసి అడ్డం పడడం, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇది కూడా ఒక కలుషితమైన వాతావరణం చేస్తున్నారు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఎవరన్నా అలాంటి చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటానని కూడా హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. నేను అందుకనే ఒక విషయం చెప్పాను. ఇప్పటికే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 5 లక్షల రూపాయలు అమ్మాయి పేరుతో, పాప పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
ఐదు లక్షల రూపాయలు అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఇంకొక పక్క ఒక 2 ఎకరాలు భూమి కొనుగోని ఇతనికి ఇచ్చి వ్యవసాయం చేసుకున్న భూమి కొనుగోని ఇస్తాం. అదే మరి తండ్రికి ఏదైనా ఉపాధి కావాలంటే అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, ఇంటికి ఒక ఇల్లు ఇప్పిస్తాం. ఇంకొక పక్క ఆ అమ్మాయిని గుంటూరులో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పైకి వచ్చే వరకు, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చే వరకు చదివించే బాధ్యత, పూర్తిగా సంరక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడే చెప్పాను, కలెక్టర్ కూడా చెప్పాను, మంచి స్కూల్ చూడమన్నాను. చూసిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ అడ్మిట్ చేసి భవిష్యత్తులో ఆ అమ్మాయికి ప్రతి ఒక్క సంవత్సరం అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా ఉంటారు, నేను గార్డెన్గా ఉండి ఆ అమ్మాయిని పూర్తిగా పెంచే బాధ్యత, సంరక్షించే బాధ్యత. ఉన్నతమైన ఆ అమ్మాయి ఏ ఆశయం అయితే కోరుకుంటుందో ఆ ఆశయంలో చేరుకునే వరకు ఆ అమ్మాయికి అన్ని విధాలు సహకరిస్తాను. ఇది ఈరోజు జరిగిన సంఘటన. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, అమ్మాయి పేరు కూడా మీరు రాయడానికి వీల్లేదు. అసలు చేయొద్దండి, ఒక పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది.